సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేసినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నానని కారణం తెలపాలి. కారణం చెప్పలేదు, వారెంట్ చూపెట్టలేదు. అంటే ఇక్కడ ఐపీసీ కోడ్ నడుస్తుందా లేకుంటే కేపీసీ కోడ్ నడుస్తుందా అని అంటున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబం పీనల్ కోడ్ నడుస్తుందా? చూడవతే నిజంగానే ఇక్కడ ఐపీసీ నడుస్తలేదు, కల్వకుంట్ల కుటుంబం పీనల్ కోడ్ నడుస్తుంది. అవును, కొన్ని సందర్భాలలో ఓ టెర్రరిస్ట్ ఉండొచ్చు, పోలీస్ ఎంటాడి అప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళకు వారెంట్ చూపెట్టని అవసరం లేదు, లేకుంటే వాళ్ళకి కారణాలు చెప్పని అవసరం లేదు. కానీ మా బండి సంజయ్ గారు ఒక టెర్రరిస్టా అని నేను అడుగుతున్నా. కానీ మా అనుమానం ఏంటంటే నిజంగానే బండి సంజయ్ గారు ఓ టెర్రర్ సృష్టించుండ్రు, కల్వకుంట్ల కుటుంబం గుండెలల్లా ఒక టెర్రర్ సృష్టించుండని. అందుకే దీనికి కేపీసీ కోడ్ వర్తించుతున్నది, కల్వకుంట్ల కుటుంబం పీనల్ కోడ్ వర్తించుతున్నది. ఆరోపణ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఆరోపణలు, కారణాలు కూడా చెప్పలేదు. ఆ రోజు నిన్న రాత్రి చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పిండ్రు. ఇప్పుడేమో పేపర్ లీక్ అని ఆరోపణలు వస్తున్నాయి. పేపర్ లీక్ ఉంటే ఒక చైనా స్పై అన్నా లేకుంటే ఒక పాకిస్తాన్ స్పై పేపర్ లీక్ చేసినా కూడా దాని బాధ్యత నువ్వే, ఎందుకంటే మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు చేతులు దుడుక్కుంటేందుకు బండి సంజయ్ గారు లీక్ చేసిందని చెప్తున్నారు. ఆ వివరాలు చూస్తే కూడా, పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన వివరాలు చూస్తే కూడా అవి ఎట్లున్నాయంటే 11:30 ఏదో ఇచ్చిందట. అది ప్రతి జర్నలిస్ట్ గ్రూప్లో వరంగల్లో పెట్టిండ్రు, ఎంతోమంది టీఆర్ఎస్ నాయకులను పెట్టిండ్రు, కాంగ్రెస్ నాయకులను పెట్టిండ్రు. కానీ ఇది బండి సంజయ్ గారి మీద నూకి ఆయన చేతులు దుడుక్కుంటారని చూస్తున్నారు. ఇది ఎవ్వరు కూడా, మొన్న టీపీఎస్సీ లీక్ అయితే ఎవరు కూడా నమ్ముతలేరు, నిన్న ఎస్ఎస్సీ పేపర్ లీక్ అయినా కూడా అందరూ కేసీఆర్ బాధ్యతనే అని అంటున్నారు. మీరు చేతులు దులుక్కొని ఇంకెవరినో దారుణంగా అరెస్ట్ చేస్తాడు, అందరు కూడా ఖండిస్తున్నారు, తెలంగాణ సమాజం ఖండిస్తుంది పార్టీలకు అతీతంగా. ఎంతోమంది పేపర్ రాసిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకుల కొడుకులు బిడ్డలు కూడా ఉన్నారు, అది యాదికి పెట్టుకోండి. ఇంతకుముందు మీరు అనుకుంటున్నారు ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఆ వ్యక్తి ఏం చెప్పినా నమ్మేటోళ్ళు, కానీ నీ మీద నమ్మకం పోయింది తెలంగాణ ప్రజలకు. అందుకే నీ అబద్ధాలు నీ నాటకాలు ఎవరు కూడా నమ్ముతలేరు ఇప్పుడు, అది యాదికి పెట్టుకోండి. మీరు రాజకీయంగా తప్పులు చేసుడు మొదలుపెట్టిండ్రు, ఇది మొట్టమొదలు కాదు, ఎన్నో తప్పులు చేసిండ్రు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, నిజంగానే ఇది తప్పనిసరిగా మేము ప్రివిలేజెస్ కమిటీకి తీసుకువస్తాము. ఆ పోలీసు వాళ్లకు ప్రివిలేజెస్ కమిటీ, లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ నుంచి తప్పనిసరి నోటీస్ వస్తుంది. మీళ్ళక్కర విట్నెస్ బాక్స్ నిలబడవలసి నేను ప్రివిలేజెస్ కమిటీలు ఉండే, అదొక కోర్టు తీరు ఉంటుంది. మీరు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే కేపీసీ ఫాలో అవుతున్న పోలీస్ ఆఫీసర్లందరినీ అక్కడ విట్నెస్ స్టాండ్లో నిలబెట్టి మేము తప్పనిసరిగా వాళ్ళని నిలదీస్తాము, స్పీకర్ శిక్ష కూడా ఇచ్చే అవకాశం ఉన్నది, అది యాదికి పెట్టుకోండి. ఎప్పుడు కూడా పవర్ వాళ్ళ దగ్గరనే ఉండదు, మారుతుంటుంది, ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతి అయితే ఇక రాజకీయాల కొరకో ఎందుకో కానీ కేసీఆర్ గారు కూడా అక్కడ పోయి దండం పెట్టుండు పూలేసిండు, అది కాదయ్యా, అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. నిజంగానే మీకు బాబు జగజీవన్ రామ్ మీద అంత మర్యాద ప్రేమ ఉంటే తను కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీలో ఒక మెంబర్ ఉండే, అదే కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీ ఒక రాజ్యాంగం రాసింది, అదంతా పాటించు. అప్పుడు నిజంగానే బాబు జగజీవన్ రామ్కి వారికి మర్యాద ఇచ్చినట్టుంటుంది. తప్పనిసరిగా ప్రజలు ఊకుండరు, మా పార్టీ ఊకొని ఉండదు. మీరు ఎన్నో ఈ టీపీఎస్సీ లీకో లేకుంటే మీ డిగ్రీ పొలిటికల్ సైన్స్ చేసిండ్రా, డిగ్రీ గురించి మాట్లాడినరు నిన్న, దాని మీద కోపంతో చేసిండ్రా, మీరు అన్నారు కదా మీరు పొలిటికల్ సైన్స్ చేసిండ్రని, అది బండి సంజయ్ గారు నిన్న చెప్పిండ్రు. నా డిగ్రీ ఎందుకు అనుకున్నా, ఆ కోపంతో చేస్తుండ్రా, లేకుంటే టీపీఎస్సీ ఎస్ఎస్సీ పేపర్ లీక్ను అది ఇష్యూ డైవర్ట్ చేస్తుండ్రా, ఇది ఎందుకు చేసినా కూడా తెలంగాణ ప్రజలు మీ మీద నమ్మకము మొత్తానికే
పోయింది. మేము ఈరోజు గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇది మంచి కారణము, ప్రెసిడెంట్ రూల్ అడుగుతందుకు ఇది ఒక మంచి కారణం మాకు ఇచ్చిండ్రు. ఎన్నో తప్పులు చేస్తుండ్రు, ఒక తప్పు కాదు రెండు కాదు, మేము లెక్క పెడతా ఉన్నాము, మేము లెక్క పెడతా ఉన్నాం, తెలంగాణ ప్రజలు కూడా లెక్క పెడుతున్నారు. తప్పనిసరిగా మీ టైం వచ్చిందని మీరు గుర్తించండి.